హైదరాబాద్ ఎల్బీ నగర్లో సంచలనం సృష్టించిన సంతోషిమాత దేవాలయంలో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్లో ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన చిన్న సత్యానంద్, మాండ్ల నాగేందర్ ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 19 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి 215 గ్రాముల బంగారం, ఒక కారు, ఒక బుల్లెట్ వాహనం సీజ్ చేశారు పోలీసులు. నిందితులపై తెలుగు రాష్ట్రాల్లో 10 కేసులు ఉన్నాయని చెప్పారు. గ్యాంగ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఆఫెన్సెస్ వాళ్ళు చేశారు. టెంపుల్ థెఫ్ట్ చేస్తున్నారు, నైట్ హౌస్ బర్గ్లరీ చేస్తున్నారు, ఆటోమొబైల్ థెఫ్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇది టెంపుల్ థెఫ్ట్ అంటే అందరికీ సెంటిమెంట్ ఉంటుంది. ఈ మన దేవుడికి రక్షణ లేదు, మాకి ఏం పోలీస్ వాళ్ళు రక్షణ కల్పిస్తారు అని ఆ భావన అందరికీ మనసు ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసెస్ మన పోలీస్ వారు కూడా చాలా ఛాలెంజ్గా తీసుకొని పక్కా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండ్ దాని ఫలితాలు అంటే ఈ కేసు డిటెక్షన్ చాలా మంచి జాబ్ అది. ఎవరెవరు మన సిబ్బంది హూ హ్యావ్ డన్ దిస్ గుడ్ వర్క్ ఇన్ రికవరింగ్ దిస్ 100% 215 గ్రామ్ ప్రాపర్టీ ఆఫ్ సంతోషమాత టెంపుల్, ది కార్, బుల్లెట్, బైక్, ఎంత దాదాపు 20 లక్షల విలువ ఉన్న ఈ గ్యాంగ్ని పట్టుకోవడం అది రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ ఆల్ అండ్ ఐఎమ్ ఆల్సో గివింగ్ క్యాష్ రివార్డ్స్ టుడే టు ఆల్ ది టీమ్ మెంబర్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్ అండ్ అరెస్ట్ ఆఫ్ దిస్ గ్యాంగ్.